తెలుగురాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. అనంతపురం శాసనసభ నియోజకవర్గం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వరుసగా నాలుగు పర్యాయాలు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం లోక్సభ నియోజకవర్గాన్ని శాసించారు. అనంతపురం లోక్సభ నియోజకవర్గ సభ్యుడిగా ఆయన రాణించారు. ఆయన అంతక్రితం అనంతపురం లోక్సభ సభ్యుడిగా రాణించినటువంటి అనంతపురం శాసనసభ నియోజకవర్గం నుంచి రాణించినటువంటి అనంత వెంకటరెడ్డి గారి కుమారుడు. ఆయన సిట్టింగ్ అనంతపురం శాసనసభ్యులు కూడా. ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు తిరిగి పోటీ చేసేటటువంటి వాతావరణం ఉందా ఉంటుందా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ స్థానం తెలుగుదేశం ఒకవైపు పట్టుబడుతోంది, అట్లాగే జనసేన కూడా ఒకవైపు పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారి అనంతపురం శాసనసభ నియోజకవర్గం గురించి మనం ఒకసారి పరికించి చూస్తే ఇక్కడ 1952లో తరిమల్ నాగిరెడ్డి గారు సాక్షాత్తు వారి బావగారు అయినటువంటి నీలం సంజీవిరెడ్డి గారిని ఓడించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా తరిమల్ నాగిరెడ్డి గారు విజయం సాధించారు. నీలం సంజీవిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఆ తర్వాత 55-62 ఇక్కడ పి ఆంధోని రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 67లో తరిమల్ నాగిరెడ్డి గారు మరొక మారు గెలిచి ఆ తర్వాత వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, పార్టీకి రాజీనామా చేసి. తర్వాత ఇక్కడ అనంత వెంకటరెడ్డి గారు క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ గెలిచారు. 72లో తిరిగి అనంత వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గంలో ఆయన గెలిచినటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. బీటీఎల్ఎన్ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ ఐ అభ్యర్థిగా 78లో అనంతపురం అభ్యర్థిగా ఆయన గెలిచొచ్చారు. డి నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచారు. బీటీఎల్ఎన్ చౌదరి, డి నారాయణ స్వామి వీరిరు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఆ తర్వాత నాయుని రామకృష్ణ గారు 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. వీరు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆ తర్వాత బి నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 89లో గెలిచారు. వీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. 94లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కె రామకృష్ణ గారు అభ్యర్థి. వీరు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆ తర్వాత వరుసగా 99, 2004 బి నారాయణ రెడ్డి గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. 2019, 2012 ఉప ఎన్నికలు బి గురునాథరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారి సోదరులు, వీరు గెలిచారు. 2012 ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అంతక్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 2014లో వి ప్రభాకర్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు కమ్మ సామాజిక వర్గం. 2019లో అనంత వెంకటరామరెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం. రెడ్లు, బలిజలు, యాదవులు, కమ్మలు అంటే అత్యధిక పర్యాయాలు రెడ్లు, ఆ తర్వాత కమ్మలు వారి వారి పాత్ర ప్రాధాన్యాల్ని చాటుకున్నటువంటి నియోజకవర్గం అనంతపురం శాసనసభ నియోజకవర్గం. బలిజలు ఒక పర్యాయం, యాదవులు ఒక పర్యాయం, వాళ్ళ ప్రాధాన్యాల్ని చాటుకున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే బలిజలు తమ ప్రాధాన్యాన్ని చాటుకోవడానికి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నటువంటి నియోజకవర్గంగా అనంతపురం నియోజకవర్గం కనిపిస్తుంది, మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో. ఇప్పుడు అనంతపురం శాసనసభ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల వివరాలు. ముస్లిం మైనార్టీలు 43,499 మంది, బలిజలు 42,826, ఎస్సీ మాదిగలు 18,750, వాల్మీకులు అంటే బోయలు 16,912, కమ్మలు 16,637, రెడ్లు 16,395, వైశ్యులు 14,844, క్రిస్టియన్లు 10,698, కురుబలు 10,153, బ్రాహ్మణులు 7,801, రజకులు 7,487, దూదేకులు 6,833, వడ్డెరలు 5,942, ఉప్పర్లు 5,782, పద్మశాలీలు 3,867, ఇతర షెడ్యూలు తెగలు 3,853, ఎస్సీ మాలలు 3,416, మంగళ్ళు 3,219, కుమ్మర్లు 3,121, యాదవులు 3,78, గాండ్ల 2,392, కంసాలి 2,137, క్షత్రియులు 1,836, బెస్తలు అంటే జాలర్లు 1,520, ఈడిగలు 961, లింగాయతులు 1,520, మొత్తం 255,687. ఈ 255,687 మంది ఓటర్లలో ముస్లిం మైనార్టీలు, బలిజలు, ఎస్సీ మాదిగలు,
బోయలు వీళ్ళు మొదటి నాలుగు స్థానాలలో మనకు అనంతపురం శాసనసభ నియోజకవర్గంలో కల్పిస్తున్నారు. అంటే ఈ నాలుగు ఇక్కడ ప్రాధాన్య క్రమంలో నిర్ణయాత్మకమైనటువంటి ఓటర్లుగా కీలకంగా ఇతర సామాజిక వర్గాల్ని ప్రభావితం చేసేటటువంటి సామాజిక వర్గాలుగా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ కమ్మలు 16,637 అట్లాగే రెడ్లు 16,395 మంది వైశ్యులు కూడా 14,844 ఇవి కూడా దాదాపుగా సరిసమాన నిష్పత్తిలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటి యొక్క ప్రాధాన్యతను కూడా మనం ఏమాత్రం కొట్టిపారేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులలో వీటి యొక్క సాంద్రత అక్కడ అనంతపురం శాసనసభ నియోజకవర్గంలో కనిపిస్తున్నప్పటికీ రెడ్లు అత్యధిక పర్యాయాలు వీళ్ళు శాసనసభకు కావచ్చు లోక్సభకు కావచ్చు తమ ఆధిపత్యాన్ని వీళ్ళు దశాబ్దాలుగా కొనసాగించినటువంటి నేపథ్యం అనంతపురం శాసనసభ నియోజకవర్గంలో వీళ్ళు మనకు కొనసాగించినటువంటి నేపథ్యం ఇక్కడ మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభాకర్ చౌదరి ఇక్కడ ఈ స్థానం కోసం వారు పట్టుబడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్న బలిజ సామాజిక వర్గం నుంచి మురళీధర్ రాయల్ ఒకవైపు ఈ స్థానం కోసం వారు గట్టిగా పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో తొలినాళ్ల నుంచి కూడా కొనసాగుతూ ఈ స్థానం కోసం వారు తెలుగుదేశం పార్టీలోనే ఈ స్థానాన్ని వాళ్ళు కేటాయించుకోవాలి పొత్తులో ఉన్నా లేకపోయినా కూడా ఈ స్థానాన్ని జైల్ మురళీధర్ రాయలు పట్టుబడుతున్నారు. అట్లాగే జనసేనలో దాదాపు ఎవరూ ఊహించని విధంగా జనసేనలో ఆశావాహుల సంఖ్య బలిజ సామాజిక వర్గం నుంచి మరీ ముఖ్యంగా దాదాపు ఇటీవల కాయగూర లక్ష్మీపతి పార్టీలో చేరారు. అట్లాగే టీసీ వరుణ్ కుట్టిమద్ది జయరాం ఇట్లా చాలామంది ఆశావాహులు ఇక్కడ జనసేన పార్టీలో కనిపిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. వెయిట్ అండ్ వాచ్ తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.